అసెంబ్లీలో దాని గురించి డిస్కషన్ వచ్చిన రోజు చంద్రబాబు నాయుడు గారు అన్నారు రాజశేఖర రెడ్డి గారు మీరు తప్పు చేస్తున్నారు వెంకటేశ్వర స్వామితో పెట్టుకున్నాడు ఎవడో కూడా పార్టీ కట్టలేదు మీరు కనుక అది ముట్టుకున్నారంటే మీరు కూడా పతనం అయిపోతారు అని చెప్పి అసెంబ్లీలో ఆఖరి రోజు స్పీచ్ లో చెప్పాడు ఆయన అది జరిగిన మరుసటి రోజే ఆయన హెలికాప్టర్ లో వెళ్ళి కూలిపోయి ముక్కలు ముక్కలైపోయి చచ్చిపోయింది ఇది అంతే కదా దాన్ని కలుషితం చేశాడు నువ్వు నీ నమ్మకం నీకు ఉండొచ్చు నీ దేవుడు నువ్వు పూజించు నా నమ్మకానికి నేను పూజ చేసుకుంటా కానీ ఇతర దేవుడిని ఇతర మతాలని హీనంగా చూడటం హింసించడం విమర్శించడం అని చేయకూడదు అంత పవిత్రంగా అంత ఎక్సలెంట్ గా చేసారు తిరుపతనాం ని అన్యమతస్తుల్ని చాలా మందిని అక్కడ డిప్లాయ్ చేసிட்டုံనేంట జరిగింది అది చేయదు జనరల్ గా అన్యమన్నస్తులు పెట్టకూడదు రూల్ ఆఫ్ రూల్ దేవస్థానం ఎంట్రీ కూడా రిస్ట్రిక్టెడ్ ఎవర్నో మేము ఇవ్వొనికి మాకు నమ్మకం ఉంది అని అంటేనే ఇతర మతస్తుల్ని సంతకం చేస్తేనే ఇతర మతస్తుల్ని పైకి ఎలా అలాంటిది మందు అక్కడ భోజనాలు నాన్ వెజిటేరియన్స్ అన్ని పైన సప్లై చేసే కార్యక్రమాలు చేశారు టికెట్స్ కూడా బయట అమ్మేసుకోవటం శ్రీవాణి టికెట్స్ ఇప్పుడు తిరుపతి వెళ్ళడానికి వెళ్ళాడు దర్శనం దొరకకపోతే కాటేజ్ దొరకపోతే ముందు ఇబ్బంది పడదు మీకు మంచి కాటేజ్ ఇప్పిస్తారండి అంటాడు ఆ కాటేజ్ దానికి రెండు వేలు ఐదు వేలు పది వేలు ఉంటుంది ఇది రోజుకి అది కట్టుకోవడానికి ఎవరు ఇప్పి అది ఇప్పించినందుకు యాభై వేలు దర్శన టికెట్లు ఆ దర్శనం టికెట్లు వినిపిస్తా నాకు ఇంత కావాలి లేకపోతే లడ్డూలు రావడం దొరకదు అని లడ్డూలు నాకు లడ్డూకి ఎంత కావాలి అట్లా ఎన్ని ఎవడెవడే రాజశేఖర రెడ్డి నాన్నగారు ఏం తప్పు చేశాడో ఎలా శిక్షించబడ్డాడో ఈయన తెలుసుకోలేకపోయాడు సరిగ్గా అదే జరిగింది ఈయన కూడా చచ్చిపోలేదు కానీ ప్రాణ నష్టం జరగలేదు కానీ ఈయనకి ఎంత అండి నూట యాభై ఒక్క సీట్లు అధికారుల నుంచి ఉండి కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కన కూడా రావాలనుకున్నాం మేము ఆకర్లర్లోకి వచ్చినప్పటికి పది దగ్గర ఆగింది నెక్స్ట్ ఇంకొక లు ఉన్నాయి వేరియేషన్ కూడా చాలా తక్కువ ఉంది తొమ్మిదికి వెళ్ళిపోతాడు సింగిల్ డిజిట్ సింగిల్ డిజిట్కి వెళ్తాడు కానీ వాళ్ళ అదృష్టం ఏమో కానీ కానీ వాళ్ళు పోయారు కదా జంప్ చంపుకుంటారు అందులో అందులో కూడా ఉంటారు అలాగే ఎంపీలు కూడా లాస్ట్ ఎమ్మెల్సీలు ఎంపీలు రాజ్యసభ సభ్యులు కూడా ఉన్నారు కదా వాళ్ళందరూ కూడా అట్లాగే ఇప్పుడు వెళ్తుంటే రోడ్డు మీద తను వెళ్తుంటే పరదాలు కప్పటము రోడ్డు రోడ్లు క్లోజ్ చేయటం దుర్మార్గం చెట్లు కొట్టేసేయటం ట్రాఫిక్లు సమ్మింపజేయటం ముఖ్యమంత్రి వెళ్తుంటే చక్కగా చూసి అభివాదం చేసుకోవచ్చు జనం హ్యాపీగా నమస్కరిస్తారు విష్ చేస్తారు అది వదిలేసి పరదాలు కట్టేసేయటం పర్యటనకు బయలుదేరడం అంటే భయం వేసేటువంటి పర్యా పరిస్థితులను కల్పించేటువంటి ఇది కనిపించింది పాదయాత్ర చేసావు అందరు జనం మధ్యలోకి వెళ్ళారు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి వెళ్ళనివ్వకూడదు అని అనుకుంటే నువ్వు వెళ్ళగలివాడు ఎవరు పార్టీ వాళ్ళది ఎవరు ప్రచారం వాళ్ళు చేసుకుంటారని చెప్పి పోలీసులు కూడా మీకు కావలసిన సౌకర్యాలు ఇవ్వడానికి అన్నాడే తప్ప అలాగే ఇదే వద్దు వాళ్ళని అరెస్ట్ చేయండి ఎప్పుడు పేరు ఎంత ఎంతమంది అయినా రెస్ట్ చేయించారు ఆ విధంగా పాపం ఆడవాళ్ళని చేతులు పెట్టి లాగి ఇగే చేసి ఏనంగా నాన మీద ఈడ్చి సో ఏంది ఏదో తప్పు చేశానంటే ఆ తప్పుని నువ్వు కొంతవరకే చేయగలవు దేవుడు అన్ని చూస్తా ఉంటాడు ఎవరిని ఎక్కడ ఎలా సెక్షన్ చాలో దేవుడికి తెలిసినట్టుగా సుమన్ టీవీ మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి